తమిళంలో బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్న తేరి మూవీకి రీమేక్గా వస్తున్న మూవీ ఉస్తాద్ భగత్ సింగ్. అయితే ఇందులో పవన్ కళ్యాణ్ హీరోగా నటిస్తున్నారు. ఈ మూవీని హరీష్ శంకర్ రీమేక్ చేస్తున్నారన్నమాట. అయితే ఇంతవరకు ఈ ఉస్తాద్ భగత్ సింగ్ మూవీలో విలన్ ఎవరో రివీల్ చేయలేదన్నమాట. అయితే డైరెక్టర్ హరీష్ శంకర్ ఈ మూవీ మంచి బ్లాక్ బస్టర్ హిట్ సాధించడం కోసం ఒక కొత్త విలన్ని ఎన్నుకున్నారంట. అయితే ఆయన ఎవరో తెలుసా? తమిళంలో మంచి డైరెక్టర్గా ఒక గొప్ప యాక్టర్గా పేరు పొందిన ఆర్ పార్థిబన్. అయితే ఈయన తెలుగులో నటించింది ఒక్క మూవీలోనే. ఆ మూవీ ఏంటంటే రామ్ చరణ్ నటించిన రచ్చ ఒకటే. అయితే అది కూడా ఫ్లాష్ బ్యాక్లో కొన్ని సీన్లకు మాత్రమే పరిమితమయ్యి కనిపించారన్నమాట. అయితే ఇప్పుడు ఈ ఉస్తాద్ భగత్ సింగ్ మూవీలో మాత్రం ఎక్కువ స్పేస్ దొరికేలా హరీష్ శంకర్ తన స్టోరీని డిజైన్ చేశారంట. స్ట్రైట్ సినిమాలు చేయకపోయినా డబ్బింగ్ మూవీస్లో ఈయన మనకు ఎక్కువగా కనిపిస్తారన్నమాట. అయితే ఈ మూవీని కూడా తన నిజ జీవితంలో చేసే రాజకీయాలకు అనుగుణంగా తెరకెక్కిస్తారని నేను అనుకుంటున్నాను. అయితే ఈ విషయాన్ని ఎంతమంది సపోర్ట్ చేస్తారు? మీ అభిప్రాయాల్ని కామెంట్స్లో తెలియజేయడం మర్చిపోకండి ఫ్రెండ్స్.